వారందరూ అండి తన పిల్లలను కాపాడటానికి దేవుని యొక్క పిల్లలను కాపాడడానికి నిత్య జీవాన్ని నడిపించడానికి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ భూములో ధారపోసార ప్రేమైన దేవుని పిల్లారా వారి రక్తాన్ని చిందించారండి రక్తాన్ని చిందించారు వారి వారి కొరకు ఏ రోజు ఆలోచించుకోలేదండి వారు మంచి ఇల్లు జీవించాలి మంచిగా జీవించాలి మంచి ఆహారము తినాలి అని ఏ రోజు కూడా వారి కొరకు ఆలోచించకుండా దేవుని పిల్లలైన వారిని దివ్యలోకానికి వీరుడుగా చెయ్యాలన్న ఒక ఆలోచనతో మరి ముందుకు సాగారండి అలా సాగారు కాబట్టినండి నేడు వారి జీవిత చరిత్రను దేవుడు రాయించి మన గుచ్చాడు ఎందుకో తెలుసా యుగాంత ముందున్న మనకు కూడా ఏం కలగాలి బుద్ధి కలగాలని కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా బుద్ధి కలగాలి అందుకే మరొక మాటను మనం చూద్దాం మరొక మాటను మనం చూడగలుగుతానండి కొరిందులో వ్రాసిన మాత్ర పత్రిక కొరందులు రాసిన చోట రెండవ పత్రిక కొరందలు రాసిన రెండవ పత్రిక ఏడో అధ్యాయం పదోవచనాన్ని మనం చూద్దాం చూడండి కొరందులు వ్రాసిన రెండవ పత్రిక ఏడో అధ్యాయం పదోవచనాన్ని మనం చూడగలిగితే చూడండి దైవసిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అని చూడండి దైవ సిద్ధానుసారమైన దుఃఖము ఏ దుఃఖం ఉండాలి నీకు దేవుని పని కొరకే దుఃఖముందా దేవుని దేవుని కొరకు ఆత్మలు సంపాదించడానికి దుఃఖపడుతున్నావా దేవుని పిల్లలైన వారిని దివ్య లోకానికి పంపించడానికి దివ్య లోకాన్ని పొందుకోవడానికి భూమి మీద నువ్వు దుఃఖపడుతున్నావా ఒక్కసారి ఆలోచించు ప్రవక్తల జీవితాలను ఎందుకు మనం ఆలోచించాలి అంటే పూర్వకాల దినాలను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని ఆలోచిస్తానండి వారు చేసిన వారి యొక్క జీవితము నేడు ఉన్న క్రైస్తవులైన వారందరికీ మాదిరిగా కనబడుతుంది మరి మన జీవితము ఎలాంటి దుఃఖము కలిగి ఉన్నావు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నావు దేవుని కొరకు శ్రమలు బాధలు కష్టాలను అనుభవించు దుఃఖాన్ని దృగమింగుతున్నావా దేవుని కొరకు నీ ఆస్థనైనా దేవుని కొరకు నీ సమస్తాని ఇచ్చి దుఃఖాన్ని ద్రింగిమింగుతున్నావా అయితే అది నీకు రక్షణ అంటున్నాడు దైవ సిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను రక్షణ నీకది అది మారు మనస్సును కలుగు చేస్తుంది అని చెబుతూ ఈ మారు మనస్సు దుఃఖము పుట్టించదు ఒకవేళ ఈ లోకములో నీవు దైవ సిత్తానుసారముగా దేవుని కొరకు దుఃఖాన్ని ద్రింగింగిన వాడవైతే అండి మరొక లోకములోనికి